राष्ट्र मुख्यमंत्री पद संवस पाल निजर्ग बंगार तेलंगा की आदर्श निबड़ी निजकवर्ग गजवेल निजकवर्ग आयोजकवर्ग पद संवस प्रातिध्यम वह मुख्यमंत्री गारूसी अभिवृद्धि कार्यक्रम एट्लनी चूड़ा की पक् निजर्ग ना आयोजकवर्गा अंत का बाम हाउस गूल कुड़ता बांबलेको वो सूसइड स्क्वाडो मत ले प्रजास्वाम्य आसक्ति नायक मुख्यमंत्री पदे गजवेल एम चेसी रेपे कामारे एम चाड़ो अूचित अंदकोत्तर कदांगण चूड़ी मेलंगा चूड़ी तेलंगा इरवे एम राष्ट्रा की आदर्शमन चतर कदा राष्ट्र कामारे की भविष्य में वस्तमान प्रकटी कामारे निजकवर्ग प्रजा पक्षा और प्रतिपक्ष नायक गत उम्मीद जिला की जिला परष चैरम का चुकी बाध्यता गल पौर रू रोज मुझे वेंकटरमण रेडिगार गजवेल निजकवर्ग जगह अभिवृद्धि ने चूसे मल्ल सागर चूस महाराष्ट्र के लिए दोलकोर कई कर्नाटक दोलकोचि मल्ल सागर ने मैं निजकवर्गल डेवलपमेंट चूडमंटर कदा అదే రీతిలో కాటిపల్లి వెంకటరమణారెడ్డి అనేటువంటి భారతీయ జనతా పార్టీ నుంచి పోయిన ఎన్నికల్లో పోటీ చేసినటువంటి పెద్దలు మాజీ జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ గారు గత 20 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి గజవెల్లో జరిగిన అభివృద్ధిని ఒక ప్రతిపక్ష నాయకునిగా చూడడానికి వస్తా అన్నాడు వాట్ ఇస్ రాంగ్ ఇన్ ఇట్ ఏం చేసినాం మీ ఫామ్ హౌస్ దగ్గరికి వస్తామన్నావా గేట్లు ఎత్తుకుపోతామన్నావా కూరగాయలు ఎట్లా వండితారో మాకు నేర్పిరి సార్ అన్నామా లేకపోతే బెండకాయలు ఎట్లా పండితాయి ఎకరానికి కోటి ఎట్లా అవుతాయని అడిగిండు ఆ వెంకటరమణారెడ్డి గారు సూత్రమన్నం ఏం చెప్తారు మీరు గజవెల్లో పెద్దది 100 పడకల దావకాన వచ్చింది మరి మా కామారెడ్డి ఎట్లుంది గజవెల్ ఎట్లుంది చూస్తందుకు వస్తా అన్నాడు కామారెడ్డిలా రోడ్లు ఎట్లున్నాయి గజవెల్ ఎట్లున్నాయి చూస్తందుకు వస్తా అన్నాడు మీరు చేసిన అభివృద్ధి మీకే కనబడతదా పక్క పార్టీల కనబడదా వేరే పార్టీల చూస్తంటే గింత భయం ఎందుకు అనేవన రాత్రి చూస్తందుకు వస్తా అన్నాడా పోని రాత్రి మీ ఆస్తిలో ఏమైనా వాట అడిగిండా पगटी बाजाब तुम गंटल को बैलदेरी गजवेल चूसम पानी चपेक सड़न का बैलदेरी पादयात्रे रोज मुझे अनौंस वस्तमन प्रजास्वाम्य इंतकंटे प्रजास्वाम्यबद्ध एमुटोन इबंधी अभ्यंतरमी अटे गजवेल अभिवृद्धि अंत मेड़पड़ेना गजवेल अभिवृद्धि जरगलेदा जरगब जरगलेद्री वेल कोूपये दी గజవేల్ అభివృద్ధి చేసినామని చెప్తున్నారు కాబట్టి ఆడు ఎట్లా చేసిరు రేపు కామారెడ్డికి వస్తే ఏం చేస్తారో చూద్దామని వస్తామన్నం దీంట్లో ఏమైనా తప్పు ఉంటే మేము ప్రజాక్షేత్రంలో ఎక్కడైనా మీ రేసే శిక్షకమే సిద్ధంగా ఉన్నాం మేము యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కాదు మళ్ళీ చెప్తా ఉన్నాం 20 ఏళ్ళు ప్రజా జీవితంలో ఉన్నాడు విద్యా సంస్థల్ని నడిపిస్తాడు జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేసినాడు కామారెడ్డి నియోజకవర్గ ప్రజల కష్టాల్లో గత 5-6 ఏళ్ల నుంచి కష్టపడుతూ నియోజకవర్గంలో ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ఉంటున్నాడు गायन राणी कष्ट एम अड़ना मेमोजकवर्गन अड़नामा गजवेल नी बदल मे पोटेस्टा अड़नामा एनक सार इंत उपाटन अड़ी प्रजास्वाम्य प्रतिपक्ष गौरव चुनरी मेमी अभिवृद्धि चुदा चूप्री मेन दुटा 85 ना अधिकार उन्व कदा एट डेवलप मैं चूसी 6 नमएल्ले अड़ी चेप्चा बट इज़ रांग इन इट కాబట్టి దయచేసి కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారి పట్ల కామారెడ్డి పోలీసులు నిన్న సాయంత్రం నుంచి జరిపినటువంటి జులుముని భారతీయ జనతా పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇక్కడ బీఆర్ఎస్ పెద్దలు టిఆర్ఎస్ పెద్దలు ముఖ్యమంత్రి గారికి అర్థం కావాల్సింది ఏందంటే భూమి గుండ్రం ఉంటది ఇయాల మీరు అధికారంలో ఉన్నామని ప్రతిపక్ష నాయకుల్ని ఇట్లా పోలీసుల చేత అరెస్ట్ చేపిచ్చి రాత్రి 7 గంటల నుంచి తెల్లారుజామున 3:00 దాకా రోడ్ల మీద తిప్పి 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 తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూసోబెట్టి కనీసం ఎందుకు అరెస్ట్ చేసినాం ఏం కేసులు పెట్టినాం చెప్పకపోతే ఒక శాసన సభ్యునిగా ఒక వకీలుగా మా పార్టీ నాయకుడిని ఒకరిని ఎందుకు అరెస్ట్ చేసిరు 24 గంటలు కావస్తుంది అయితే కోర్టులో ప్రొడ్యూస్ చేయినరి లేదా రిలీజ్ చేయినరనేటువంటి నినాదంతోటి అసెంబ్లీ నుంచి నేను బయలుదేరి వస్తా ఉంటే సెక్షన్ 30 ఆఫ్ పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది అంటారు పోలీసు నేను అడుగుతా ఉన్నా రాష్ట్ర డీజీపీ గారిని సార్ ఏంది సెక్షన్ 30 ఆఫ్ పోలీస్ యాక్ట్ అంటే ఏంది ఎందుకు తెలంగాణ ముఖ్యమంత్రిగా చంద్రశేఖర్ రావు వచ్చిన నాటి నుంచి సెక్షన్ 30 ఆఫ్ పోలీస్ యాక్ట్ ఎందుకు అమల్లో ఉంటుంది తెలంగాణ బంగారు తెలంగాణ తెలంగాణ బాగా అభివృద్ధి తెలంగాణ మరి ప్రజలు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఎందుకు సెక్షన్ 30 ఆఫ్ పోలీస్ యాక్ట్ అనేది రాష్ట్రంలో ఉంది సిద్ధిపేటలు ఉంటది
కామారెడ్డిలో ఉంటది, నిజామాబాద్ లో ఉంటది, సిరిసిల్లలో ఉంటది. ఏడా నలుగురు జమైదామన్నా, ఏడా నాలుగు మంచి మాటలు మాట్లాడదామన్నా ఏంది సార్? సెక్షన్ 30 ఆఫ్ పోలీస్ యాక్ట్ ఎందుకు? తీవ్రవాదులు ఉన్నారా? మీరే చెప్తారు నక్సల్స్ లేరు ఈ రాష్ట్రంలో, శాంతి భద్రతలు బాగా కంట్రోల్ లో ఉన్నాయి, మొత్తం సీసీటీవీలు పెట్టినాం చూడురు, మేము ఏం చెప్తున్నామో చూడురు, తెలంగాణ పొద్దుదాకా చూడుర్రి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా కామారెడ్డి పోలీసులు వెంకటరమణారెడ్డి గారి పట్ల ప్రవర్తించినటువంటి హై హ్యాండెడ్ బిహేవియర్ని భారతీయ జనతా పార్టీగా ఒక శాసనసభ్యునిగా ఒక వకీలుగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. చట్టాన్ని తమ చేతిలోకి తీసుకొని ప్రివెంటివ్ అరెస్ట్లో పేరిట 24 గంటల టైం అయిపోతుందని నేను వచ్చి గొడవ చేస్తే తప్ప ఒక మాజీ జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ని విడుదల చేయలేదు అంటే పోలీసుల హై హ్యాండెడ్ బిహేవియర్ని ఎట్లా ఉందో సామాన్య ప్రజలు అర్థం చేసుకోవాలి. అందుకని ఇట్లాంటి పాలనకి పొరపాటున ఇంకొకసారి అవకాశం ఇస్తే ఈ రాష్ట్రంలో ఇంకా ప్రజాస్వామ్యం ఉండదు, 100% నియంతృత్వమే ఉంటుంది. సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్. ఒక ఎమ్మెల్యే వస్తుంటే రోడ్డు కట్టడం పోలీసు వాళ్ళు పోలీస్ వాహనం పెట్టి ఎందుకు ఆపిండ్రు అంటే దెర్ ఇస్ నో ఆన్సర్. దిగి నడుచుకుంటూ పోతుంటే రోడ్డు మీద రోడ్డు కట్టడం బండ్లు పెట్టి ఆపుతారు. సో దిస్ ఈజ్ బంగారు తెలంగాణ, దిస్ ఈజ్ డెమోక్రసీ. మరి ముఖ్యమంత్రి గారు, మీరు కూడా మహారాష్ట్ర పోతురు కదా, మీరు కూడా గుజరాత్ పోతురు కదా, మీరు కూడా ఆ రాష్ట్రాలకి వెళ్ళి ఇక్కడికి వచ్చి మా డెవలప్మెంట్ చూడమంటురు కదా, పక్క రాష్ట్రాల వాళ్ళని అడుగుతురు కదా, పక్క నియోజకవర్గం వస్తే గింత ఉలికి ఎందుకు పడుతున్నారో ఒకసారి ప్రజలకు చెప్పాలని ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఇట్లాంటి అప్రజాస్వామిక చర్యల్ని భారతీయ జనతా పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నిన్న రాత్రి కొంతమంది పోలీస్ అధికారులు మా కార్యకర్తల పట్ల హై హ్యాండెడ్ బిహేవ్ చేసినారు, లాఠీచార్జ్ చేసినారు, కింద పడిన వాళ్ళని తొక్కినారు, శారీరకంగా గాయపరిచినారు. అట్లాంటి పోలీస్ అధికారులందరి మీద కూడా సోమవారం రోజు మానవ హక్కుల కమిషన్ లోపల కంప్లైంట్ చేస్తాం, చట్ట ప్రకారం వాళ్ళ మీద చర్యలు ఉండాలని చెప్పి ఈ రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానానికి డీజీపీ గారికి అప్పీల్ చేయబోతున్నాను.